Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP కంచుకోటలో ఏం జరుగుతోంది? జగన్ రియాక్షన్ ఇదేనా? YCP ఆవిర్భావం నుంచి ఆ జిల్లా కంచుకోటగా నిలిచింది. 2014-2019 ఎన్నికలలో ఒకే పార్టీకి పట్టం కట్టింది. నెల్లూరు జిల్లా వైసీపీకి తొలి నుంచి అండగా నిలిచింది. పార్టీ ఏర్పాటు సమయంలో కడపతో పాటుగా వైసీపీకి మరో ఎంపీ నెల్లూరు నుంచే ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలలో ఆ జిల్లాలో 7 స్థానాలు వైసీపీ దక్కించుకుంది. 2019 ఎన్నికలలో మొత్తం జిల్లాలోని 10 స్థానాలు వైసీపీకి జిల్లా ప్రజలు కట్టబెట్టారు. ఎంపీ స్థానం వైసీపీకి దక్కింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నెల్లూరు కార్పొరేషన్లోనూ వైసీపీ జెండానే ఎగిరింది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ వైసీపీ సునాయాసంగా గెలుపొందింది. అయితే ఇంత పట్టు ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అధికార వైసీపీ అంతర్గత పోరుతో సతమతమవుతోంది. తాజాగా మాజీ మంత్రి అనిల్ తాజా మంత్రి కాకాని మధ్య ఏర్పాటు చేసిన సభల ద్వారా కొత్త సమస్యలు రాకుండా అధినాయకత్వం ముందుగానే హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ సభల్లో మాట్లాడారు. ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ అదే సమయంలో ఒకరి సభలో మరొకరి పేరు ప్రస్తావించలేదు. తనకు ఎవరూ పోటీ కాదని చెప్పిన అనిల్ కాకాని పేరు ప్రస్తావించి ఆయనతో తనకెటువంటి విభేదాలు లేవని మాత్రం చెప్పలేకపోయారు. అందరూ జగన్ విధేయులే. కానీ ఎవరికి వారే తమ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సోమిరెడ్డి నారాయణ బీద రవిచంద్ర వంటి నేతలు పార్టీ కోసం పనిచేస్తున్నా ప్రజల మద్దతు కూడగడ్డంలో విఫలమవుతున్నారు. ఇక చంద్రబాబు లోకేష్ సైతం ఈ జిల్లాపైన పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. అయితే పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలు వైసీపీ నేతలు మాత్రం ఎవరికి వారు వర్గాలుగా పోరాటం చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సమయంలో ఈ జిల్లాలో నేదరమల్లి ఆనం మేకపాటి పనబాక వర్గాలు ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారిగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఆ వారసత్వం కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పుడు సైతం మేకపాటి సంజయవయ్య వరప్రసాద్ ఒకటిగా ఉంటున్నారనేది పార్టీ వర్గాల్లో ప్రచారం. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కటిగా నిలుస్తున్నారని చెబుతున్నారు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి హోదాలో జిల్లాకు వచ్చిన సమయంలోనూ ఆదాల ఆనం మద్దతుతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. సీనియర్గా ఉన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం తన నియోజకవర్గం మీదుగా కాకాని గోవర్ధన్ రెడ్డి స్వాగత ర్యాలీ వెళుతున్నా ఆయన ఎక్కడ హాజరు కాలేదు. ఇక నెల్లూరు అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలు తమ రూటే సెపరేట్ అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో ప్రతి సీటు ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్న సీఎం జగన్ 2024 యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితులపైన పూర్తి స్థాయిలో ఆరా తీసినట్లు సమాచారం. అక్కడ వ్యవహారాలను సెట్ చేసే బాధ్యతలను మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేనికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో వైసీపీ పార్టీ పరంగా మాజీ మంత్రులు సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే నెల్లూరు బాధ్యతలను బాలినేనికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర జిల్లాల కంటే పార్టీ బలంగా ఉన్న ఈ జిల్లాలో వెంటనే పరిస్థితులను చక్కదిద్దుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న కోల్డ్ వార్ రానున్న రోజుల్లో పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం కేడర్లో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఏం జరగనుంది, అధినాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.